వరప్రసాద్ రావు గారు అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ లోన్స్ అధ్యక్ష, 2 లక్షల యూనిట్ ఉంటే 1 లక్ష సబ్సిడీ అధ్యక్ష. ఈ సబ్సిడీకి 2 లక్షల లోన్లు కూడా బ్యాంకు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఉంటే ఇంకొక 1 లక్ష రూపాయలు బ్యాంకులో ఇవ్వాల్సి ఉంటే 1 లక్ష రూపాయలు కూడా బ్యాంకులో డిపాజిట్ చేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు అధ్యక్ష. ఎవరైతే డిపాజిట్ చేస్తారో 1 లక్ష రూపాయలు వాళ్లకు మాత్రమే సబ్సిడీ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఆ రకంగా ఈ మన ప్రభుత్వం ఏదైతే లక్ష్యం ఉందో లక్ష్యం నెరవేరకుండా 1 లక్ష రూపాయలు కేవలం సబ్సిడీ తీసుకోవడం కోసమే 1 లక్ష రూపాయలు మరొక చోట నుంచి వడ్డీకి తీసుకొచ్చి మరలా ఇంకొక అర్థం దగ్గర నుంచి 10 రూపాయలు వడ్డీకి తెచ్చుకొని ఇందులో సుమారు 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తామంటే 50,000 ఖర్చుల కింద పోతుంది అధ్యక్ష, 50,000 మిగులుతుంది. కానీ యూనిట్ పెట్టే పరిస్థితి లేదు అధ్యక్ష. 2 లక్షల రూపాయలు శాంక్షన్ అయితే 2 లక్షల రూపాయలు యూనిట్ కి ఇచ్చినట్టయితే వాడు ఏదైనా యూనిట్ చేసుకుని వాడు బ్రతకడానికి వీలు పడుతుంది అధ్యక్ష. ఆ రకంగా ఇవాళ ఎవరైనా ఎస్సీ ఎవరైనా లోన్ తీసుకోవాలంటే ఒక డిపాజిటర్ కావాలి అధ్యక్ష. ఆ బ్యాంకులో డిపాజిట్ రాజకీయ నాయకులు చెప్పినా వాళ్ళు ఎవరు, ఆ బ్యాంకులో డిపాజిట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తే ఒక లోన్ ఇస్తారు అధ్యక్ష. ఆ రకంగా 9,000 పైసలకు లోన్స్ తీసుకోవడానికి వస్తే అధ్యక్ష, 6,300 లోన్స్ ఇంటర్వ్యూ జరగడం జరిగింది అధ్యక్ష. అందులో 5,300 చిల్లర మాత్రమే గ్రౌండ్ అవడం జరిగింది అధ్యక్ష. దీనికి కారణం ఏంటంటే ముఖ్య కారణం బ్యాంకుల అధ్యక్ష. బ్యాంకుల వారు ఎప్పుడు కూడా డిపాజిట్ చేయమని అడుగుతూ ఉన్నారు, 2 లక్షల లోన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. దానికి గవర్నమెంట్ ఏదైతే 1 లక్ష రూపాయల బ్యాంకు రుణం ఉందో దానికి హామీగా ప్రభుత్వమే ఉండి 2 లక్షల రూపాయలు ఇప్పించడం, అదేవిధంగా ఇప్పుడు కాస్ట్ బాగా పెరిగింది కాబట్టి ఈ యూనిట్ కాస్ట్ ను 3 లక్షల రూపాయలుగా చేయమని చెప్పి కూడా కోరుతున్నాం అధ్యక్ష. ఇదే ఇటువంటిది ప్రజలకు ఉపయోగపడాలి, ఈ ఎస్సీలందరూ పైకి రావాలనేటువంటి ఆలోచన ఉన్నట్టయితే 3 లక్షల రూపాయలు మరి యూనిట్ కాస్ట్ చేస్తూ అలాగే ప్రభుత్వం దీన్ని హామీగా ఉండి మరి ఆ లోన్ పూర్తిగా 3 లక్షల రూపాయలు కూడా వాళ్ళకి దక్కే విధంగా ఒక యూనిట్ పెట్టుకునే విధంగా మరి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ మినిస్టర్ గౌరవ మినిస్టర్ గారిని తమ ద్వారా కోరుతాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.